సరితా అనే గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ శుక్రవారం నాడు ఖమ్మం జెడ్పీ సెంటర్లో స్వేరోస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులతో బాధ్యురాలికి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2010 నుంచి సరిత అనే గిరిజన మహిళపై 139 మంది వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని దిశకో న్యాయము సరితకో న్యాయమా అని స్వేరోలు ఉండగా మా ఆడబిడ్డకు అన్యాయము జరగనీయమని ఆ 139 మందిపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి అతి తక్కువ టైంలో దోషులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనార్టీ మహిళా దాడులపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకురావాలని అలాగే సరితకు రక్షణ కల్పించాలని సరితకు న్యాయం జరిగేంత వరకు పోరాటమన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు దారా మమత రేణుక రాష్ట్ర జనరల్ కమిటీ సభ్యుడు మందుల వెంకన్న జగదీష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లలిత జనరల్ సెక్రటరీ ఉష ముత్యం వజ్రమ్మ జనరల్ కమిటీ వెంకటేష్ రామారావు వెంకన్న రమేష్ పాల్గొన్నారు.